మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనారోగ్యానికి గురికావడంతో వీరాభిమాని ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు. నిన్న ఈటల రాజేందర్ ఆరోగ్యం క్షీణించిన వార్త విన్న హుజరాబాద్ రాంపూర్ గ్రామానికి చెందిన సంగం భిక్షపతి కుమారుడు సంగం శ్రీనివాస్ మనస్తాపం చెంది గుండెపోటుతో మరణించాడు. రాత్రి నుంచి తన కొడుకు శ్రీనివాస్ టీవీలో ఈటల రాజేందర్ గురించి వచ్చిన వార్తలు చూసి చాలా బాధపడ్డాడని తండ్రి భిక్షపతి తెలిపారు. అదే మనస్తాపం పెట్టుకుని ఉన్నాడు. మళ్ళా మొన్న ఉద్రావాల జరిగిన వెళ్ళి గురించి ఎక్కువ బాధపడ్డాడు. మళ్ళా నిన్న హాస్పిటల్లో జాయిన్ అయిన కాడి నుంచి వెళ్ళి టీవీని విడిచిపెట్టకుండా ఏమైనా ఈటల రాజేందర్ ఇంత అన్యాయం జరిగింది, కేసీఆర్ ఇంత పని చేసిండు అనేది మనస్తాపం పెట్టుకుని 10:30-11 టీవీ చూసుకుంటా అక్కడనే ఉన్నాడు. అటాన్ మరణం చెందిండు. అదే తాపత్రయం పెట్టుకుని అదే మనస్తాపం పెట్టుకుని ఉన్నాడు. మళ్ళా మొన్న ఉద్రావాలు జరిగిన వెళ్ళి గురించి ఎక్కువ బాధపడ్డాడు. మళ్ళా నిన్న హాస్పిటల్లో జాయిన్ అయిన కాడి నుంచి వెళ్ళి టీవీని విడిచిపెట్టకుండా ఏమైనా ఈటల రాజేందర్కి ఇంత అన్యాయం జరిగింది, కేసీఆర్ ఇంత పని చేసిండు అనేది మనస్తాపం పెట్టుకుని 10:30-11 టీవీ చూసుకుంటా అక్కడనే ఉన్నాడు. అటాన్ మరణం చెందిండు. అదే తాపత్రయం పెట్టుకుని Thank you.